సినిమా చేస్తున్న సమయంలో జీవిత చెల్లెలు ఉమా కూడా సరదాగా అక్కతో పాటు షూటింగ్ వచ్చారు. ఆ సమయంలో తలంబ్రాలు సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి చెల్లెలు పాత్ర కోసం చాలా మందిని చూసినా ఎవరూ నచ్చలేదు శ్యాంప్రసాద్ కి. రోజు షూటింగ్ లో సందడి చేసిన ఉమాను చూసేసరికి ఆ పాత్రకు సరిపోతుందని సెలెక్ట్ చేసి ఆ విషయం జీవితకు చెప్తే దానికి సరిగ్గా మాట్లాడటం కూడా రాదు, అదేం చేస్తుంది వద్దనన్నారట. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి బాగా నచ్చడంతో ఉమను ఓకే చేసేసారట. షూటింగ్ మొదటి రోజే ఉమా చిత్ర యూనిట్ కి చుక్కలు చూపించిందట. నిల్చోమన్న చోట నిల్చోనేదే కాదట, అసలు చెప్పిన మాట అస్సలు వినేది కాదట. దాంతో షూటింగ్ ని 3 రోజులు బ్రేక్ ఇచ్చి మరీ అన్ని నేర్పించారు ఉమకు. అయినా పాత పద్ధతిని మార్చుకోలేదు ఉమా. దాంతో విసుగుపోయిన చిత్ర యూనిట్ ఉమా ఎక్కడుంటే అక్కడ షూటింగ్ చేసేసారట. అందుకే సినిమాలో ఎక్కువగా క్లోజ్అప్ షాట్స్ ఏం కనపడం. సినిమా విడుదలయ్యాక సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఉమకు మంచి పేరు వచ్చి అమ్మాయి ఎవరు అని అడగటం మొదలు పెట్టారు. దాంతో ఇంట్లో కూడా జీవితను నీకన్నా నీ చెల్లె అందంగా ఉందని అనటంతో చెల్లిని సినిమా ఆఫీసుల చుట్టూ తిప్పటంతో 3 సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఉమా ఇక సినిమాలు అనవసరం అనుకుని పెద్ద బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితంలో సెటిల్ అయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.